ఏమిట్రో ఊగిపోతున్నావు అప్పటి నుంచి? ద్యుతి, ద్యుతి, ఏమైంది రోయ్ నీకు? ఏమైంది ద్యుతి, ఊగిపోతున్నావు? ఈరోజు టార్గెట్ ఏదో ఏదో చూద్దాం, ఏది పట్టుకుంటుందో. అమ్మా అమ్మ అమ్మ, చాలమ్మా చాలు ఇంతవరకే. బుచ్చిగడ ఏం ప్రోగ్రాం పెట్టావురా? ఏం ప్రోగ్రాం నానాకి? ఏం ప్రోగ్రాం? ద్యుతి అలా చెయ్యొద్దు ద్యుతి, నొప్పి వస్తుంది. కంట్రోల్ నొప్పి కాదు, మంట మంట వస్తుంది ద్యుతి. ద్యుతి తప్పు ద్యుతి, చెయ్యొద్దు. మంచి కూర్చుంది, ఇంత చక్కగా కూర్చుంది. ఒక కాలిలో పెట్టి ఈ రాజమూత పోజు మాత్రం ఆపదు రోజు. నీకెవరు చెప్పారు ఇలా కూర్చోమ్మని? జ్యుతి, జ్యుతి, ఇక్కడ కూర్చోవా, కూర్చో, నేను గోళ్ళు కట్ చేస్తా. సరేనా? ఎందుకు లేచావు నువ్వు నిద్ర నుంచి మధ్యలో? కూర్చో కూర్చో, ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో. నా చిట్టు తెలు కదమ్మా నువ్వు, కాదా? చిట్టున్నా ఎందుకు? కాదా, నా చిట్టి తల్లి కాదా నువ్వు? నా చిట్టి తల్లి కాదా? చెప్పు చెప్పు, నా చిట్టివో టిక్ టిక్ పంపిద్దామా? తీర్చోడమ్మా, చూడు సాంగ్ ఎలా వస్తుంది చూద్దామా. కళ్ళకు టిక్ అనలేదా? ఎలా వస్తుంది సాంగ్ మళ్ళీ? అరే చిట్టి గారు నవ్వు వస్తుంది ఈ సాంగ్ చూసి. మళ్ళీ సాంగ్ ఎలా వస్తుందన్నా? ఎలా వస్తుంది? క్యూట్గా నవ్వుతుంది నా బుజ్జి తల్లి, క్యూట్గా నవ్వుతుంది. తెలుస్తావా నువ్వు నాకు ఎట్లా గిచ్చి పెడుతున్నావు మొత్తం కదా? బాగుంది కదా? మళ్ళీ మళ్ళీ నేను తీస్తాను, నేను తీస్తాను చూడు. టిక్ పంపిద్దాం అంటే చూడు చూడు, నా బుజ్జి తల్లి కదా నువ్వు. అబ్బు ప్లీజ్ నాన్న, ప్లీజ్ అమ్మ. పోతే అవి కదులుతున్నావు దొంగ, క్యూట్గా నవ్వుతున్నావు నువ్వు. మళ్ళీ 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 ఇంకొకసారి, 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 ఇంకొకసారి అనిపిద్దామా? ఇదో టిక్ 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 టిక్. ఇంకొక వేలుస్తావా? ఈ రెండు అయిపోయినాయి, ఇంకో మూడు ఉన్నాయి చేతికి. మొత్తం 5,000లో 2,000తో తీయించు, 1,000కే తీయించుకున్నావు. తీ తీ తీ, నాకు ఇవ్వకటి, ఒక వేలు, ఒక వేలు, ఒకసారి 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 టిక్. ఇంకా కొంచెం ఉంది, కదలొద్దే. టిక్ మళ్ళీ 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 ఒక్కసారి, ఇంకొకసారి ప్లీజ్ అమ్మా. నా బుజ్జి తల్లి కదా, నా బుజ్జి తల్లి కదా. ఇంకొంచెం ఉంది, అబ్బో ప్లీజ్ అమ్మా, నన్ను డిస్టర్బ్ చేయొద్దమ్మా, నీకు మళ్ళీ నొప్పి పుడుతుంది కట్ అయిపోతుంది. ఇంకొకసారి, ఇంకొంచెం టిక్ టిక్ అన్నది కదా, టిక్ 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 అనిపించాలి కదా టిక్ మనీ. మా చిట్టి తల్లి కనిపిస్తుందా టిక్ టిక్ మనీ? టిక్ 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 టిక్.
ఎందుకు నుంచుంటున్నావు? కూర్చో ఇదమ్మా, కూర్చోవి. హాయ్ హాయ్. మ్యూజిక్ వస్తే ఎలా చేస్తావు? అలా చెయ్యి, అలా చెయ్యి స్పీడ్గా. మంచి ఫాస్ట్ మ్యూజిక్ వచ్చినాక ఉదితి ఎలా చేస్తుంది? బువ్వు అంటారా? నచ్చితే బువ్వు అంటారు. కానీ డ్యాన్స్ ఎలా చేస్తుంది ఉదితి? స్పీడ్ ఫాస్ట్ బీట్ వచ్చినాక ఉదితి ఎలా చేస్తుంది డ్యాన్స్ చెప్పు. ఇంకో నుంచోబెట్టనా? డ్యాన్స్ చేస్తావా? నుంచోబెట్టనా? కింద నుంచుంటావా? ఇప్పుడు డ్యాన్స్ చెప్పు. ఫస్ట్ అయిపోయిందా? అయిపోయింది. అలసిపోయావా? కూర్చుంటావు. టార్గెట్ పెట్టింది, ఏదో టార్గెట్ చేసింది. ఈ వేళకి ఇంకా గోల తీసుకోలేము మనం. టిక్ టిక్ చేద్దామా? టిక్ 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 టిక్. నా ముద్దు పెడతావా? వద్దులు, నేనే నీకు పెడతా కదా. నిలబడటం వస్తే రెండు చేతులతో కొడుతుంది. ఇప్పుడు బ్యాలెన్స్ సరిపోక ఒక చేతి లేకుండా బొట్టు మంచి పెడతాం థెరపీ చేసి పాపం. మనం పెట్టినప్పుడు మొత్తం కలిగి ఆ బొట్టు కూడా కలుగుతుంది. తేజ అయిపోయింది, తీసుకొస్తున్నాలే, నేనే వస్తున్నా. వెల్కమ్. కినోవా రైస్లోనే పప్పు, పెసరపప్పు పెట్టేశాను. ఇవి రెండు ఉడికిపోతే కిచిడి ఈజీగా ఇంకా పోపు వేసుకుందామని ఇందులోనే పెట్టేశాను. వాటర్ ఏమి ఎక్కువ కాదు, ఎప్పుడు ఇంతే వేసాం. కిచిడి అయిపోయిన తర్వాత బాగానే అవుతుంది. పడుతుంది ఇప్పుడే. మధ్యాహ్నం కూడా 2 సార్లు హాఫ్ అన్ అవర్ పడుతుంది అంతే. ఎక్కువసేపు పడుకోలేదు అందుకనేమో తొందర పడుతుంది. 10 వరకు మళ్ళీ కినోవా తినాలంటే కొంచెం ఏదలా ఉంటుంది, అంటే కర్రీ ఎక్కువ ఉంటే బాగుంటుంది. కానీ మామూలుగా అయితే కినోవా తినాలి అంటే, అంటే మనకి నార్మల్ రైస్ అలవాటు అయిపోయి అలవాటు లేకపోతే ఫస్ట్ టైం నచ్చదు. కినోవా కిచిడి బాగుంది. పనీర్ గ్రిల్డ్ ట్రై చేస్తే స్క్రాంబుల్ పనీర్ లాగా అయిపోయింది. అంటే కొన్ని పీసెస్ అలా బాగానే ఉన్నాయి, కానీ తర్వాత తర్వాత ఇంకా ఫాస్ట్గా చేయాలి అని చెప్పి కట్ చేస్తూ ఉంటే ముక్కలు ముక్కలు అయిపోయింది అన్నమాట. అందుకని చెప్పి ఇలా స్క్రాంబుల్ పనీర్ లాగా అయిపోయింది. ఇంకా దాంట్లోనే క్యాప్సికమ్ అండ్ టొమాటో ఇవి గ్రిల్ చేసేసుకుని వేసుకున్నాం. పన్నీర్ తిని చాలా రోజులు అయింది మధ్య. అంటే ఈ 6 మంత్స్లో నేను ఎప్పుడు అంటే 5th మంత్లో ఉన్నప్పటి నుంచి, అంటే పాపకి 5th మంత్ స్టార్టింగ్లో, అంటే 4 మంత్స్ అప్పటి నుంచి తిన్నా. ఆ ముందు తింటేది ఎక్కువ పన్నీర్.